అందరికీ నమస్కారం. వివాది రాగాల్లో గానమూర్తి రాగానికి అందరికీ స్వాగతం. నిన్న ఈ గానమూర్తి రాగంలో మనం స్వరకల్పన తాళం లేకుండా సాధన చేశాము. ఈరోజు తాళంతో సహా ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఆది తాళంలో ఈ కృతి కూర్చోబడింది, అందున టక్కి ట అనే గ్యాప్ వస్తుంది. కాబట్టి ఆ గ్యాప్లో నీ సరికమూర్తి లేదా దాపమగానమూర్తి లేదా మాపదగానమూర్తి గరిసగానమూర్తి ఇలా ఆ గ్యాప్లో ఒక మూడు అక్షరాలు వచ్చే విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్వరకల్పన చేద్దాం. టకీట గణమూర్తి పద మ ప మ గణమూర్తి పద ని స ని ర ప మ గ మ ప ద ప మ గ రి ని స రి గణమూర్తి ని ర వ ద ని స ని ద ని వ ర మ గ మ గ రి స స రి గ న మూర్తి ద వ ద మ ప మ గ గ మ ప ద మ ప మ గ గ మ మ ప ప ద మ మ ప గ మ మ ప ప ద ద ని ని స రి స ని ద ప ద ప మ గ న మూర్తి ని ద ప ద ని ద ప ద ని స ని పద ని స రి స గ స ని ని సా ని ద ప ద ని స ని ని ద ని వ ర మ గ మ ప ద ప గ న మూర్తి ద ప ప ప ప మ ప ద ప ప మ ప ద ప మ ప ద ప మ ద ప మ ప గ మ ప ద గ మ మ ప మ గ మ ప ద ద ద ప మ ప ద ప మ ప ద ని 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 ద ప మ గ మ ప ద ని ద ని స రి స స స స ni sa ri sa ga ni sa ri sa ni ni sa ni ra va da ni sa ri sa ga ri sa sa ri ga ri sa ri ga ma ri sa sa ri ga ma pa ma ri sa ni da ni sa ri ni sa da ni pa da ma pa pa ma ga na murti. ఈ రకంగా మనము చక్కటి స్వరకల్పన మనం సాధన చేసుకోవచ్చు. ఇలా మనకు తోచిన విధంగా మునుపు ఎపిసోడ్స్లో నేను చెప్పిన దాని విధంగా మీరు ఆలాపన స్వరకల్పన బాగా వింటూ మీకు తోచిన స్వరాల్ని సొంతంగా సాధన చేస్తూ ఈ రకంగా స్వరకల్పనతో మనం ముందుకు వెళ్దాము. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.